హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మిరియాల చారండి బెండకాయలు మిరియాలు కలిపి చారు చేశాను రసం చేశాను ఈ విధంగా చేసి చూడండి అసలే వింటర్ కదా ఈ శీతాకాలంలో అందరికీ జలుబు దబ్బు వల్ల ఏం తినాలనిపించదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఈ విధంగా రసం చేసుకొని మనం తిన్నామంటే మనం అన్నంకి బదులు ఈ రసాన్నే తాగుతామండి అంత బాగుంటుంది నా మాట విని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి దీనికోసమైతే ముందుగా ఒక చిన్న అల్లం ముక్క ఒక పది ఇరవై మిరియాలు అలాగే ఒక వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి ఒక వెల్లుల్లి మొత్తం పచ్చ పచ్చగా అయితే దంచుకొని పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిని పేస్ట్ కాకుండా మనం చేతితోనే దంచుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మిరియాలు ఇవన్నీ నలిగేటట్టు మనం మిరియాలు ఈ విధంగా వేసుకొని రసం పెట్టుకుంటే మనకు గొంతులో నొప్పి ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అయితే తగ్గుతాయండి హెల్త్ కూడా మంచిదిని అలాగే రసం పౌడర్ అండి నేనైతే శక్తి రసం పౌడర్ ఇది ఈ పౌడర్ అయితే నేను వాడుతున్నాను మీ ఇష్టం మీరు ఏ రసం పౌడర్ కావాలన్నా వేసుకోవచ్చు రసం పౌడర్ ఎలా చేయాలన్నది కూడా ఒక వీడియో పెడతానండి ఇవి వచ్చేసి బెండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకునివి ఒక ఐదు ఆరు బెండకాయలు అండి పెద్ద సైజు అయితే తీసుకోండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి అయితే పెట్టుకోవాలి అలాగే చిన్న టమాటాలు అయితే రెండు పెద్ద టమాటా అయితే ఒకటి ఈ విధంగా సన్నంగా తరిగి టమాటా ముక్కలను కూడా పెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయ ఏమో చిన్నదైతే ఒకటి పెద్దదైతే ఫ్రెండ్స్ పెద్దది ఇవ్వాల్సిన అవసరం లేదు చిన్న ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చిలండి అలాగే ఒక టమాటా చిన్న టమాటా అయినా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి తీసుకున్నాను నేను సైడ్కి ఆ విధంగానే గుప్పెడు కరివేపాకు కొత్తిమీర ఈ విధంగా సైడ్కి పెట్టుకున్నానండి ఇవన్నీ మనం ఈ చారులో వేసుకోవాలి సింపుల్గా కాకుండా కొంచెం టైం మనం తీసుకొని చేస్తే చాలా బాగుంటుందండి చారు చింతపండు కూడా ఈ విధంగా సైడ్కి మనం పెట్టి ఉంచుకొని నానబెట్టుకోవాలి ఎప్పుడైనా నానబెడితే వేగంగా అవుద్ది చారు చేసే టైంకి బాగా నాని ఇందులో నుంచి రసం బాగా వస్తుంది ఈ విధంగా చెయ్యండి ఎక్కువగా చాలా వరకు అన్నీ బాగుంటారు కానీ రసం చేయడం ఎవ్వరికీ రాదండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది రసం మళ్ళీ చాలా వరకు బిర్యానీలు అన్నీ బాగా చేస్తారు కానీ చారు వచ్చేసరికి మాకు రాదు రాదు అంటారు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక్క ఈ విధంగా ఒక తపాలు కానీ కళాయి కానీ పట్టుకొని పోపు వేసుకోవాలండి పోపులు బాగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపులు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆవాలు వేయకపోతే మళ్ళీ మనం అన్నం తినేటప్పుడు అక్కడక్కడ చేదుగా తగులుతాయి కదా పోపులు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆ ఫ్రై అయిన తర్వాత టమాటాలను వేసుకోవాలి టమాటాలు బాగా వేగిన తర్వాతే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్ వేయాలండి మనం ఎప్పుడు ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి వేస్తే దాని ఫ్లేవర్ బాగా మాడిపోయినట్టు అయిపోతుంది అందుకే టమాటా వేగక మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి మనం సైడ్కి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు రసం అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకోవాలండి అలాగే మనం సైడ్కి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది వన్ ఆర్ టూ టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి అలాగే అన్నిటికంట మనం మర్చిపోకుండా వేయాల్సింది ఒకటి ఉందండి అదే చిన్న సైజు బెల్లం ముక్క అండి మనం బెల్లం వేస్తే ఇందులో ఉండే పులుపు ఉంటుంది కదా ఇది ఎక్కువ తక్కువ కాకుండా లెవెల్గా ఉంచడానికైతే అయితే చాలా బాగా తోడ్పడుతుంది బెల్లం అలాగే లాస్ట్కి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బా ఈ విధంగా ట్రై చేయండి అందరూ